हाई फ्रेंड्स मनम रीसेंट मलयालम लो वच्चिना मंची साइबर क्राइम थ्रिलर मूवी अयिना कीडम मूवी फुल स्टोरी एक्सप्लेन चेसुकोबोतुन्नाम इलागे मीकु इंका ये मूवी स्टोरी अयिना एक्सप्लेनेशन कावाली अनुकुंटे आ मूवी नेम अनेदि कामेंट बॉक्स लो कामेंट चेयंडि इंका ये मात्रम आलस्यं चेयकुंडा मूवी लोकि वेल्लिपोदाम। मूवी स्टार्ट अवगाने संतोष अने टैक्सी ड्राइवर ने इधर व्यक्तुल बाइक तो संतोष टैक्सी नी फालो अयि टैक्सी नी मध्यलो आपेसी संतोष नी चंपी टैक्सी लो उन्न ओक पार्सल नी तीसुकोनी अक्कड नुंडी वेल्लिपोतारु। सीन कट चेस्ते मन मूवी हीरोइन अयिन राधिका नी चूपिस्तारु। अयिते राधिका ओक साइबर सेक्यूरिटी कंपनी नी रन चेस्तू राधिका कूडा साइबर हैकिंग एक्सपर्ट गा उंटुंदी। अलागे ई कंपनी लो राधिका की पार्टनर गा विजय कूडा उंटाडु। अला ओकसारि ओक व्यक्ति राधिका नी कलिसी नाकु ना भार्य मीद अनुमानंगा उंदी अंदुके ना भार्य एवरेवर्तो కాల్స్ అండ్ చాట్ చేస్తుందో నాకు తెలియాలి అందుకే నా భార్య ఫోన్ హ్యాక్ చేసి ఆ డీటెయల్స్ నాకు ఇవ్వండి మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తా అంటాడు। అదంతా విన్న రాధిక మా కంపెనీ ఇలా ఒకరి పర్సనల్ డీటెయల్స్ హ్యాక్ చేసి ఇవ్వడం చేయదు అని మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయని చెప్పి వెళ్లిపోమంటుంది। మరోవైపు రాధిక ఫాదర్ అయిన బాలన్ లాయర్ గా రిటైర్మెంట్ తీసుకుని రాధికకి పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు। నెక్స్ట్ సీన్ లో ఇక్కడే మనకి మూవీ స్టార్టింగ్ లో టాక్సీ డ్రైవర్ సంతోష్ ని చంపిన కుట్టన్ బిజు అజిత్ రాజు అండ్ ముత్తుమణిలను చూపిస్తారు। వీళ్ళంతా ఒక గ్యాంగ్. అలా టాక్సీ డ్రైవర్ సంతోష్ కార్ నుండి తీసుకొచ్చిన కవర్ లో ఉన్న ఒక పేస్ట్ లాంటి పదార్థం కరిగించి దాన్ని గోల్డ్ బిస్కెట్ గా మార్చేస్తారు। సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే రాధిక ఫాదర్ తనతో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చెడిపోయింది దాన్ని రిపేర్ చేయడానికి టెక్నీషియన్ ఈ రోజు వస్తా అన్నాడు అని కంపెనీ వారికి ఫోన్ చేస్తే మన ఇంటి అడ్రస్ చెప్పు అంటాడు। అది విన్న రాధిక సరే నాన్న అని చెప్పి ఆఫీస్ కి వెళ్లిపోతుంది। అలా కాసేపటికి ఫ్రిడ్జ్ కంపెనీ వారు రాధికకి ఫోన్ చేసి మీ ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి అక్కడి లోకల్ టెక్నీషియన్ కి చెప్పామని అతని నంబర్ రాధికకి చెప్పి తనికి ఫోన్ చేసి మీ అంటి అడ్రస్ చెప్పండి అని చెప్తారు। అయితే ఇక్కడే ఒక అదిరిపోయే ట్విస్ట్ అదేంటంటే రాధిక కంపెనీ వారు ఇచ్చిన నంబర్ తప్పుగా సేవ్ చేసుకొని ఆ నంబర్ కి ఫోన్ చేయగా ఆ ఫోన్ మూవీ స్టార్టింగ్ లో టాక్సీ డ్రైవర్ ని చంపిన గ్యాంగ్ లోని బిజు నంబర్ అవడంతో తన ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ చేసింది అమ్మాయి అవడంతో తప్పు తప్పుగా మాట్లాడతాడు। దాంతో రాంగ్ నంబర్ అని అర్థమైన రాధిక వెంటనే ఫోన్ కట్ చేస్తుంది కానీ బిజు మాత్రం అమ్మాయి నంబర్ అవడం వల్ల దాన్ని సేవ్ చేసుకుంటాడు। నెక్స్ట్ సీన్ లో చార్లీ అనే పోలీస్ రాధికని కలిసి అల్యూమినియం ఫ్యాక్టరీ లోని కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు కనబడకుండా పోతు ఉన్నాయని అయితే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించడం లేదు అందుకే ఆ డాక్యుమెంట్స్ దొంగలించింది ఎవరో కనిపెట్టలేకపోతున్నాం అందుకే నువ్వు నీ హ్యాకింగ్ పవర్ ఉపయోగించి ఆ దొంగ ఎవరో కనిపెట్టమని చెప్తాడు దానికి ఓకే అని చెప్తుంది రాధిక। అదే రోజు రాత్రి రాధిక నిద్రపోతున్న సమయంలో రాధిక నంబర్ సేవ్ చేసుకున్న బిజు రాజుతో కలిసి రాధిక ఫోన్ కి పదే పదే ఫోన్ చేసి తప్పు తప్పుగా మాట్లాడుతూ విసిగించడంతో కోపం వచ్చిన రాధిక ఆ నంబర్ ని బ్లాక్ చేస్తుంది కానీ బిజు అండ్ రాజులు మరో నంబర్ తో కాల్ చేస్తూ ఉండడంతో రాధికకి కోపం వచ్చి ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటుంది। సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే రాధిక చార్లీని కలిసి సీసీటీవీ చెక్ చేశాను అని ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎవరో ఆ డాక్యుమెంట్స్ దొంగలించేటప్పుడు ఆ సీసీటీవీ వీడియో హ్యాక్ చేసి ఆ ప్లేస్ లో పాత వీడియో రీప్లేస్ చేశాడు అని చెప్తుంది అలాగే ఆ ఉద్యోగి ఎవరో పట్టుకోవచ్చు అంటుంది। నెక్స్ట్ సీన్ లో రాధిక ఆఫీస్ లో వర్క్ లో బిజీగా ఉండగా అప్పుడే బిజు రాధిక వాట్సాప్ కి కొన్ని పోర్న్ వీడియోస్ సెండ్ చేస్తాడు అది చూసిన రాధికకి పిచ్చ కోపం వచ్చి అదే విషయాన్ని తన తండ్రి బాలన్ కి చెప్పి వారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ ఆఫీసర్ అయిన చార్లీకి విషయమంతా చెప్పి వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్తుంది। అదంతా విన్న చార్లీ రాధికతో వాళ్ళ మీద కేసు పెట్టినా నిలవదు అని వాళ్ళంతా చాలా కేసుల మీద జైలుకి వెళ్లి వచ్చిన వారే అని అది కాక వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టావని వాళ్ళకి తెలిస్తే నీకే ఇబ్బందిగా తయారవుతారు అని నచ్చ చెప్తాడు కానీ రాధిక మాత్రం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్తుంది। దాంతో రాధికని విసిగించిన బిజు అండ్ అజిత్ లని చార్లీ రాధిక ముందుకు తీసుకొస్తాడు అయితే రాధిక ఫాదర్ అజిత్ ని చూడగానే భయపడి ఎఫ్ఐఆర్ లాంటివి వద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపేయండి అని చార్లీతో చెప్పి రాధికని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాడు అయితే బిజు అండ్ అజిత్ చార్లీతో మా ఫోన్ పోయింది అని ఆ ఫోన్ దొరికిన ఎవడో ఆ అమ్మాయికి ఫోన్ చేసి విసిగించి ఉండొచ్చు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు అయితే తమ మీదే కంప్లైంట్ ఇస్తుందా అనే కోపంతో రాధికని ఎలాగైనా టార్చర్ చేయాలని ఫిక్స్ అవుతారు బిజు గ్యాంగ్ అలా నెక్స్ట్ డే నుండి రాధికని ఫాలో అవుతూ తప్పు తప్పుగా మాట్లాడి విసిగిస్తూ రాధిక స్కూటీ పంచర్ చేస్తూ రాధిక ఇంటి ముందే టాయిలెట్ పోస్తూ రాధికకి టార్చర్ చూపిస్తూ ఉంటారు దాంతో రాధిక తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు పోలీస్ స్టేషన్లో వాళ్ళని చూసి ఎందుకు భయపడ్డావు వాళ్ళు నీకు ముందే తెలుసా అని అడగ్గా దానికి రాధిక ఫాదర్ ఆ బిజు గ్యాంగ్లోని అజిత్ అనే వ్యక్తి ఒక వ్యక్తిని చంపిన కేసులో అజిత్కి వ్యతిరేకంగా కేసు వాదించి వాడికి శిక్ష పడేలా చేశాను కానీ వాడికి ఉన్న రాజకీయ నాయకుల అండతో త్వరగా బయటికి వచ్చేశాడు వాళ్ళ గ్యాంగ్ చాలా ప్రమాదకరం అందుకే వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారేమో అని భయపడి కేసు పెట్టుకోమని చెప్పా అని అంతా చెప్తాడు
అదంతా విన్న రాధిక బాగా ఆలోచించి ఈ బిజు అండ్ గ్యాంగ్ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఫిక్స్ అవుతుంది. అందుకే ఒక పక్క ప్లాన్ ప్రకారం బిజు అండ్ గ్యాంగ్ అందరి ఫోన్స్ ని హ్యాక్ చేయాలి అని ఒక కొత్త నెంబర్ నుండి బిజు ఫోన్ కి కొన్ని అమ్మాయిల ఫోటోస్ పంపగా అది చూసిన బిజు ఆ ఫోటోస్ ని వారి గ్యాంగ్ లోని అందరి ఫోన్స్ కి సెండ్ చేస్తాడు. అప్పుడే రాధిక అందరి ఫోన్స్ ని హ్యాక్ చేస్తుంది. అలా బిజు అండ్ గ్యాంగ్ ఫోన్స్ హ్యాక్ చేసిన రాధిక వారికి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని చూడగలుగుతూ ఉంటుంది. అలా ఒకసారి బిజుకు వచ్చిన ఒక ఫోన్ కాల్ విన్న రాధికకి షార్జా ఫ్లైట్ కి ఏదో సరుకు రాబోతుంది అన్న విషయం తెలుస్తుంది. దాంతో రాధిక వెంటనే చార్లీకి ఫోన్ చేసి రేపు షార్జా ఫ్లైట్ లో ఏదో స్మగ్లింగ్ జరగబోతుంది అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతో మరుసటి రోజు చార్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్లి షార్జా ఫ్లైట్ లో చెక్ చేయగా ఒక వ్యక్తి గోల్డ్ ని పేస్ట్ గా మార్చి స్మగ్లింగ్ చేస్తున్నట్లు కనిపెట్టి ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలిసిన జార్జీ అనే వ్యక్తి బీజు గ్యాంగ్ కి ఫోన్ చేసి మిమ్మల్ని నమ్ముకుని స్మగ్లింగ్ డీల్ మీకు ఇచ్చినందుకు మీ వాడు పోలీసులకు దొరికిపోయాడు, మీ వల్ల నాకు పెద్ద నష్టం జరిగింది అని, అయినా ఈ విషయం పోలీసులకు ఎలా లీక్ అయింది అని తిడతాడు. మరోపక్క తనని విసిగించిన బీజు అండ్ గ్యాంగ్ కి బాగా నష్టం జరిగింది అని రాధిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే బీజు అండ్ గ్యాంగ్ చేసే ప్రతి పనిని గమనిస్తూ వారికి వచ్చే ఫోన్ కాల్స్ అన్ని వింటూ ఉంటుంది రాధిక. అప్పుడే బీజు కుట్టంతో చిన్న గొడవ పడి, కుట్టన్ని నీ భార్య నేను వదిలి మరొకరితో వెళ్ళిపోయింది, కానీ నువ్వేమో పిచ్చోడిలా 13 సంవత్సరాల నుండి నీ భార్య కోసం వెతుకుతూనే ఉన్నావని తిడతాడు. అలా అదంతా రాధిక వింటూ ఉంటుంది. అలా రాధిక బిజు ఫోన్ కాల్స్ అన్ని వింటూ వాళ్ళు చేసే గోల్డ్ స్మగ్లింగ్ అన్ని ముందే తెలుసుకుని అదంతా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ఆ స్మగ్లింగ్ చేస్తున్న గోల్డ్ అంతా పట్టుకుంటూ ఉంటారు. అయితే అదంతా చూస్తున్న గోల్డ్ షాప్ ఓనర్ జార్జ్ కోపంతో బీజుకి ఫోన్ చేసి అసలు ప్రతి స్మగ్లింగ్ విషయాలు ఎలా పోలీసులకు తెలుస్తున్నాయి, అసలు నువ్వేం బీక్తున్నావు అని తిడతాడు. అదంతా చూస్తున్న బీజు గ్యాంగ్ లోని అజిత్ కి జార్జ్ మీద కోపం వచ్చి ఇంతకుముందు జార్జ్ అజిత్ కి ఫోన్ చేసి ఆ టాక్సీ డ్రైవర్ సంతోష్ ఎక్కువ వాటా కావాలని విసిగిస్తున్నాడు, అందుకే వాడిని చంపేయండి, వాడి వాటా కూడా మనకే వస్తుంది, అలాగే వాడిని చంపాక వాడి దగ్గర ఉన్న సరుకు తీసుకొచ్చేయండి మాట్లాడిందంతా రికార్డ్ చేసిన అజిత్ ఆ ఫోన్ రికార్డ్ని జార్జ్కి పంపి ఇంకోసారి మాకు ఫోన్ చేసి తిడితే ఈ ఫోన్ రికార్డు పోలీసులకు పంపుతా, అప్పుడు నువ్వు జైల్లో చిప్పకూడు తినాల్సిందే, మాకేమీ జైలు జీవితం కొత్త కాదు అని బెదిరిస్తాడు. అయితే ఇదంతా కూడా అజిత్ ఫోన్ని యాక్ చేసిన రాధిక ఆ ఫోన్ రికార్డు విని వెంటనే చార్లీని కలిసి ఆ టాక్సీ డ్రైవర్ మర్డర్ కేసులో నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్తూ ఉండగా అప్పుడే కుట్టన్ ప్రతి నెలా తన భార్య మిస్ అయ్యింది అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి అక్కడ రాధిక చార్లీతో మాట్లాడేదంతా వింటాడు. అప్పుడే కుట్టన్కి మన స్మగ్లింగ్ విషయాలన్నీ పోలీసులకి లీక్ చేసి మాతో ఆడుకుంటున్నది రాధిక అని అర్థమయ్యి వెంటనే బిజు దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పగా అదంతా విన్న బిజు అండ్ గ్యాంగ్ కి బాగా కోపం వస్తుంది. అలా అదే రోజు రాత్రి బీజు అండ్ గ్యాంగ్ ఒక ప్లాన్ ప్రకారం ఇంట్లో ఒంటరిగా ఉన్న రాధికాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అలా కాసేపటికే ఇంటికి వచ్చిన రాధిక ఫాదర్ ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, అలాగే ఇంట్లో రాధిక లేకపోవడంతో రాధికాని కిడ్నాప్ చేశారు అని అర్థం చేసుకుని వెంటనే ఈ విషయాన్ని చార్లీకి చెప్తాడు. అది విన్న చార్లీ బీజు గ్యాంగ్లోని అందరి ఫోటోస్ని అన్ని పోలీస్ స్టేషన్స్కి వాట్సాప్ చేసి వారు ఎక్కడ కనపడినా సరే వారిని అరెస్ట్ చేయమని చెప్తాడు. అలాగే రాధిక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన ప్లేస్కి వెళ్ళి చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉంటారు. మరోపక్క రాధికాని కిడ్నాప్ చేసిన బీజు గ్యాంగ్ ఒక వ్యాన్ లో రాధికాని ఎక్కించి కుట్టన్ మిగిలిన వారితో మనమందరం ఒకే దగ్గర ఉంటే దొరికిపోతాం, అందుకే అందరం మన సిమ్ కార్డ్స్ అన్ని మార్చేసి వేరువేరు ప్రాంతాలకు వెళ్ళిపోదామని, ఇప్పుడు నేను ముత్తుమని కలిసి రాధికాని చంపేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం, మీరు కూడా వెళ్ళిపోండి అని మిగతా వారితో చెప్తాడు. అయితే వ్యాన్ లో ఉన్న రాధిక తన పక్కనే పడి ఉన్న అజిత్ ఫోన్ ని చూసి దాని నుండి తన ఫాదర్ కి ఫోన్ చేయగా తన ఫాదర్ బిజీగా ఉండి ఫోన్ చూసుకోడు, కానీ కాసేపు తర్వాత చూసి ఆ అన్నోన్ నెంబర్ ని చార్లీకి ఇవ్వగా చార్లీకి అది కిడ్నాపర్స్ చేసిన గ్యాంగ్ వారి ఫోన్ నెంబర్ ఏమో అని డౌట్ వచ్చి ఆ నెంబర్ లొకేషన్ ని ట్రేస్ చేస్తూ వెళ్తారు. మరోపక్క కుట్టనండు ముత్తుమణిలు రాధికని చంపాలి అని ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లి రాధికని రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టగా అప్పుడే కుట్టని చూసిన రాధిక నువ్వు కనబడకుండా పోయిన నీ భార్య కోసం 13 సంవత్సరాలుగా వెతుకుతున్నావు అని నాకు తెలుసు అని, నేను నీ వైఫ్ ఎక్కడ ఉందో కనిపెట్టాను అని చెన్నైలోని ఒక అడ్రస్ చెప్తుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు నన్ను చంపేస్తే ఇక నీ లైఫ్ లో నువ్వు నీ భార్యని కలవలేవు అనగా అది విన్న కుట్టన్ ముత్తుమణిని పక్కకు వెళ్ళమని చెప్పి అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే రాధికతో నీకు నిజం చెప్పనా, నా భార్యని నేనే చంపేశాను, ఆ కేసు నా మీదకి రాకుండా ఉండటానికే ప్రతి నెలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య మిస్సింగ్ కేసు గురించి వారిని అడిగి విసిగిస్తూ ఉంటానని నవ్వుతాడు. మరోపక్క పోలీసులు అజిత్ ఫోన్ లొకేషన్ కనిపెట్టి బీజు గ్యాంగ్ని పట్టుకుని వారిని బాగా కొట్టి రాధిక ఎక్కడ ఉందో చెప్పమని అడిగినా కూడా వాళ్ళు చెప్పరు. అప్పుడే చార్లీకి ఒక ఐడియా వచ్చి రాధిక పార్ట్నర్ విజయ్కి ఫోన్ చేసి రాధిక ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయి అని చెప్పగా
విజయ్ రాధిక ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడగా అందులో ముత్తుమణి అనే పేరుతో ఒక సిమ్ కార్డ్ నెంబర్ సేవ్ చేసి ఉంటుంది. దాంతో ఆ నెంబర్ని ట్రాక్ చేయగా ఆ సిమ్ కార్డు ఉన్న లొకేషన్ విజయ్ చార్లీకి చెప్తాడు. అలాగే ఇప్పుడే విజయ్ ఆ ముత్తుమణి పేరుతో ఉన్న నెంబర్ని ట్రేస్ చేయగా అక్కడ ముత్తుమణి అండ్ కుట్టన్లు రాధికతో మాట్లాడేది అంతా రాధిక ల్యాప్టాప్లో వినిపిస్తుంది. అది విన్న విజయ్ షాక్ అవుతాడు. ఇక్కడే రివీల్ అయ్యే ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే రాధిక బీజు అండ్ గ్యాంగ్ ఫోన్స్ అన్ని హ్యాక్ చేసినప్పుడే ముత్తుమణి ఒకసారి బ్లూటూత్ హెడ్సెట్ని ఆన్లైన్లో ఆర్డర్ పెడతాడు. అది చూసిన రాధిక వెంటనే డెలివరీ బాయ్కి ఓటీపీ చెప్పి ఆ హెడ్సెట్ని తీసుకుని అందులో ఒక కొత్త సిమ్ కార్డ్ని అమర్చి తర్వాత బ్లూటూత్ హెడ్సెట్ని ముత్తుమణి తీసుకున్న తర్వాత ఆ బ్లూటూత్లోని సిమ్ కార్డ్ నెంబర్ని తన ల్యాప్టాప్లో ముత్తుమణి అనే పేరుతో సేవ్ చేసుకుని ఆ బ్లూటూత్ ద్వారా వారికి తెలియకుండా వారి లొకేషన్ని ట్రాక్ చేయడమే కాకుండా వారు మాట్లాడుకునే ప్రతి విషయం వింటూ ఉంటుంది. అలా పోలీసులు ఆ బ్లూటూత్ నెంబర్ని ట్రాక్ చేసి రాధిక ముత్తుమణి కుట్టన్లో ఉన్న ప్లేస్కి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద ఉన్న రాధికని కాపాడి కుట్టన్ అండ్ ముత్తుమణులని అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ డే కుట్టన్ని చూసిన రాధిక నీకు ఉన్న అతినమ్మకం వల్ల నీ భార్యను చంపిన విషయం కూడా నువ్వే చెప్పేశావు, నీకు శిక్ష తప్పదు అంటుంది. అలా బీజు అండ్ గ్యాంగ్ అందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని నెలల తర్వాత రాధిక ఆఫీస్లో పనిచేసే అమ్మాయికి కొంతమంది ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటారు. ఇది చూసిన రాధిక అమ్మాయి దగ్గరికి వచ్చి వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అంటుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.